హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మీలో అందరికీ తెలిసింది, 22న ఇక్కడ రాముని ప్రాణప్రతిష్ఠ జరిగింది అయోధ్యలో. దీనికి ప్రపంచం అంతా కూడా నలుమూలల నుంచి ఎంతోమంది భక్తులు సందర్శనార్థం ఇక్కడికి వచ్చారు. దాన్ని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ఈ వేడుక జరిగింది. దాదాపు 500 ఏళ్ల తర్వాత మన రాముడు తన ఇల్లైన అయోధ్యకి తిరిగి వచ్చాడని చెప్పచ్చు. ఇది భారతదేశంలో ప్రతి మనిషికి ఎంతో విశిష్టమైన రోజు. ఈ 500 ఏళ్ల పోరాటంలో ఇప్పుడైన ఏ మంచి పని అయితే. ఇంతకంటే ముందు మనం చెప్పుకున్నట్టు ప్రాణప్రతిష్ఠ కంటే ముందే ఎన్నో రకరకాల వింతలు, అద్భుతాలు చోటు చేసుకున్నాయి. అయితే ఈరోజు ఇంకొక గొప్ప అద్భుతమైన సంఘటన జరిగింది. అయోధ్యలో మన బాలరాముడు కొలువై ఉన్నాడు కదా, ప్రతిరోజు కొన్ని వందల మంది భక్తులు బాలరాముని దర్శిస్తారు. అయితే ఇక్కడ రాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత కనబడినటువంటి దృశ్యం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. అదేంటంటే, ఎప్పుడైతే రాముడు విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరిగిందో స్వయంగా ప్రాణం పోసినట్లే జరిగింది. శ్రీరాముని కళ్ళు కదులుతున్నట్లు అక్కడ ఉన్న భక్తులు గమనించారు. ఇది ఎంత అద్భుతమైన విషయం కదా. నిజానికి విగ్రహం దానంతటా అదే కదులుతున్నట్టు ఒక భక్తుడు తన కళ్ళతో చూశాడు. రాముడు భౌతికంగా దాని లోపల ఉన్నట్లు అందరికీ కనిపించింది. అయోధ్యలోని రామమందిరంలో అకస్మాత్తుగా శ్రీరాముడు పాదుకతో దర్శనమించడం కలకలం రేగింది. వాస్తవానికి శ్రీరాముడు వనవాసానికి బయలుదేరినప్పుడు భర్తుడు శ్రీరాముని పాదుకలను ఆ సింహాసనంపై ఉంచి పాలించాడట. ఆ తర్వాత 14 సంవత్సరాల వనవాసం పూర్తి చేసుకుని అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు రాముడు ఆ పాదుకల్ని ధరించి 1000 సంవత్సరాలు భారతదేశం పాలించాడని చెప్తారు. ఫ్రెండ్స్, అయోధ్యలో రామలలా ప్రతిష్టాపన అనంతరం రామమందిరం తలుపులు తెరుచుకోగానే 5000 మందికి పైగా భక్తులు అక్కడ గుమ్ముకూడారు. ఉదయం కొన్ని సందర్భాల్లో జనం వారికి ఎక్కువైపోవడం వల్ల, కంట్రోల్ చేయలేకపోవడం వల్ల అందరూ ఒకేసారి రావడంతో అక్కడ తొక్కేసులాటలు ఇంకా ఘోరాతిఘోరమైన పరిస్థితి కూడా ఏర్పడుతుంటుంది. అయితే ప్రతిసారి కాంప్లెక్స్లో మరియు చుట్టుపక్కల ఉన్న 60,000 మంది పోలీసుల బలగాన్ని నియంత్రించారు. పవిత్రోత్సవానికి ముందు దాదాపు 1.5 కోట్ల మంది భక్తులు అయోధ్యకు చేరుకొని ధర్మశాలలో బస వేశారు. కొంతమంది ఆరు బయట అంటే ఆకాశం క్రింద రాత్రి అంతా గడిపారు. వారి లక్ష్యం రామలల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠ చూడడమే. మరియు ఇది సంపూర్ణ తర్వాత మొదటి రోజు ఉదయం తలుపులు తెరవగానే ఆలయంలోకి వెళ్ళడమే. ఇక జనవరి 23న సామాన్య భక్తుల కోసం రామ మందిరం తలుపులు తెరుచుకోగానే ఈ జన సమూహంలో దైవ పాదాలను తలపై మోస్తున్న వ్యక్తి కూడా ఉన్నాడు. గుడిలోకి వెళ్లేందుకు జనం మధ్య నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. చాలామంది అతన్ని ఎవరని ప్రశ్నించినప్పుడు అతను శ్రీరాముని దివ్య పాదాలను సమర్పించడానికి వచ్చానని చెప్పాడు. కార్తీక్ అనే భక్తుడు మాట్లాడుతూ, రాముని పాదుకలను తలపై ఎత్తుకున్న వ్యక్తి దర్శనం కోసం గంటల తరబడి మాతో పాటు నిరీక్షిస్తున్నాడని తెలిపాడు. ఆ రోజు దాదాపు 500,000 మంది భక్తులు అయోధ్య ఆలయ దర్శనానికి చేరుకున్నారు. పాదుకలను మోసే వ్యక్తి సుమారు 4-5 గంటల పాటు తన తలపై దైవిక పాదాలను పెట్టుకుని ఉన్నాడు. కానీ పాదుకలను శ్రీరాముని కోసం తెచ్చానని, వాటిని అప్పగించడం ద్వారానే తన కర్తవ్యాన్ని నెరవేరుతుందని కూడా చెప్పాడు. దాదాపు 4-5 గంటలు వేచి ఉన్న తర్వాత రామ్లాల్ను చూసే భాగ్యం తనకు కలిగింది. అతను ఆ పాదుకలను శ్రీరాముని గర్భగుడి ముందు ఉంచారు. అతను అక్కడి నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న భరత్కుండు నుండి వచ్చానని కూడా చెప్పాడు. తన కళ్ళ ముందు హఠాత్గా జరిగిన ఈ అద్భుతాన్ని చూసి కార్తీక్ కూడా షాక్ అయ్యాడు. అతను రామ్లాల్ని చూసిన వెంటనే అక్కడికి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న భరత్కుండుకు బయలుదేరాడు. ఫ్రెండ్స్, ఇప్పుడు ముందు భరత్కుండు ఉనికి గురించి చెప్తాను. ఒకవైపు పవిత్ర నగరమైన అయోధ్యలో రామమందిర నిర్మాణం జరుగుతూ ఉండగా, మరోవైపు శ్రీరాముడి తమ్ముడు భరతుడు తపస్సు చేసిన నది గ్రామంలోని భరత్కుండు గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. త్రేతాయుగంలో రాముని పట్టాభిషేకం జరిగినప్పుడు ఈ భరత్కుండు నుండి పవిత్ర తీర్థ జలాలను వాడారు అని చెప్పబడింది. మరియు ఈ ప్రపంచంలోనే భరతుడు తన అన్న కోసం తపస్సు చేశాడట. భరతుడు తన సోదరుడు రాముని కోసం 14 సంవత్సరాలు ఇక్కడ తపస్సు చేశాడని చెప్తారు.
తన అన్న ఆయన రామ తన అన్న ఆయన రాముడు అజ్ఞాతవాసంలో ఉన్నాడు. కట్టిక నేలపై జీవిస్తున్నాడు. భరతుడు కూడా రాజభవనంలో ఉండాలనుకోలేదు. ఇలా ఆలోచించి భరతుడు ఇక్కడ ఒక గుహను నిర్మించాడు. అది భూమి నుండి 8 అడుగుల క్రిందకు ఉంటుంది. భరతుడు 14 సంవత్సరాలు ఈ గుహలోనే బసవేశాడని చెప్తారు. 14 సంవత్సరాల వనవాసం అయిన తర్వాత స్వయంగా భరతుడు రాముని ఒప్పించి వెనక్కి తీసుకురావడానికి బయలుదేరి వెళ్ళాడు. కానీ శ్రీరాముడు తన తండ్రి మాట కట్టుబడి ఉన్నాడు. తిరిగి రావడానికి అంగీకరించలేదు. కానీ భరతుడి అభ్యర్థనపై అతనికి తన పాదముద్రికలను అప్పగిస్తాడు. తర్వాత శ్రీరాముడు 14 సంవత్సరాల వనవాసం పూర్తి చేసుకుని అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు అతని ఇక్కడ భరతుడిని కలుసుకుంటాడు. మరియు భరతుడు అతనికి ఈ పాదుకలను అతని పాదాలకు తొడుగుతాడు. ఇప్పుడు శ్రీరాముడు మళ్ళీ అయోధ్యకు తిరిగి రావడంతో అది సాధ్యమైంది. కానీ మేము భరత్కుండకు చేరుకున్నప్పుడు రాముడి ఆగమనాన్ని పురస్కరించుకొని ఆ ప్రాంతం మొత్తం పూర్తిగా అలంకరించబడింది. అయోధ్య రామ మందిరంలో పాదుకను మోస్తూ ఉన్న అదే వ్యక్తి భరత్కుండలో స్నానం చేయడం కార్తీక్ రహస్యంగా చూశాడు. దీని తర్వాత అతను అదృశ్యమయ్యాడని మళ్ళీ ఇక్కడ కనిపించాడని చెప్పాడు. అయితే అతన్ని కార్తీక్ అడగగా అప్పుడు అతను ఇలా చెప్పాడు, మా పూర్వీకులు ఈ భరత్కుండు చుట్టూ చాలా సంవత్సరాల పాటు నివసిస్తూ ఉన్నారని చెప్పాడు. రాత్రి సమయంలో భరతుడు మా కల్లోకి కనిపించి భరత్కుండ గుహలో ఒక దివ్యమైన చరణపాదుకను ఉంచినట్లు చెప్పాడు. అయోధ్యలో కొత్తగా నిర్మిస్తున్న రామమందిరం లోపల ఉంచాల్సిందిగా మమ్మల్ని ఆజ్ఞాపించారు. అక్కడ శ్రీరాముడు సింహాసనాన్ని అధిష్ఠించాడు అని కూడా చెప్పాడు. మేము ఆయన చెప్పినట్లే మా రాజు ఆజ్ఞ అనుసరించి అయోధ్య గ్రామానికి బయలుదేరాము. మా తలపై చరణపాదుకలను మోస్తూ సాధారణ భక్తుల నడుమ రామమందిరం లోపలికి వచ్చాము. ఈ దివ్య పాదాలను శ్రీరాముడికి అంకితం ఇచ్చామని చెప్పాడు. ఫ్రెండ్స్, ఇటువంటి ఎన్నో అద్భుతాలు నిత్యం ఇక్కడ జరుగుతూనే ఉన్నాయి. అయోధ్యలో రామమందిరంలో బాలరాముడు విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. మరుసటి రోజు రాముని విగ్రహ దర్శనం కోసం లక్షల మంది ప్రజలు అక్కడికి వచ్చారు. ఆ సమయంలో ఒక కోతి కూడా వారితో పాటు గర్భగుడిలో ప్రవేశించింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఈ సమాచారాన్ని తన ట్విట్టర్లో పంచుకుంది. రామలల్లాను చూసేందుకు హనుమంతుడే వచ్చినట్లు మాకు అనిపించిందని వారు కూడా చెప్పారు. ఈ సంఘటన జనవరి 23 సాయంకాలం 5:50 ప్రాంతంలో జరిగింది. అప్పటికి దాదాపు 300,000 మంది భక్తులు రామలల్లాను దర్శనం చేసుకున్నారు. దాదాపు 200,000 మంది భక్తులు బయట క్యూలో ఉన్నారు. తొలి రోజు 500,000 మందికి పైగా భక్తులు రామమందిరాన్ని దర్శించుకున్నారు. ట్రస్ట్ చేసిన పోస్ట్లో అచ్చమండపం యొక్క దక్షిణ ద్వారం దగ్గర ఒక కోతి కనిపించింది. గర్భగుడిలో ప్రవేశించిన తర్వాత విగ్రహం దగ్గరకు చేరుకుంది అని చెప్పారు. అయితే ఫ్రెండ్స్, అయోధ్యలో కోతుల ఉనికి ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడు కాదు. ఇదిలా ఉండగా రాముని విగ్రహాన్ని తయారు చేసిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగరాజ్ విగ్రహాన్ని తయారు చేసేటప్పుడు తాను స్వయంగా అనుభవించిన అద్భుతం గురించి చెప్పాడు. రామమందిర విగ్రహాన్ని నిర్మించిన కర్ణాటకకు చెందిన ప్రముఖ శిల్పి రాజు మనల్ని ఆశ్చర్యపరిచే విషయం ఒకటి చెప్పారు. కొత్తగా నిర్మించిన రామమందిరం గర్భగుడిలో ప్రతిష్ఠించిన విగ్రహాన్ని తాను తయారు చేయలేదని చెప్పాడు. అంటే దాని అర్థం గర్భగుడి లోపలి వరకు తాను మలిచిన విగ్రహం మామూలుగానే ఉంది. అయితే గర్భగుడిలోకి ప్రవేశించిన వెంటనే దాని ఆకారం మారిపోయిందని చెప్పారు. ఈ విషయంలో గర్భగుడిలో నాతో ఉన్న వారిని కూడా ఇది దైవిక అద్భుతమా లేక మరేదైనా అని అడిగాను. కానీ ఏది ఏమైనప్పటికీ రాముని విగ్రహంలో మార్పు అయితే వచ్చింది. ఓ టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ రాజుగారు మాట్లాడుతూ, బహుశా దేవుడు నన్ను ఈ ప్రయోజనం కోసమే భూమికి పంపి ఉంటారనే అన్నాడు. ఇక రాజు ఇంకా చాలా ఆసక్తికరమైన విషయాలు కూడా చెప్పారు. మేము విగ్రహాన్ని నిర్మిస్తున్నప్పుడు రోజు సాయంత్రం 5-6 గంటల మధ్య కోతులు ఇక్కడికి వచ్చేవి అన్నారు. అవి వచ్చి విగ్రహం పనిని చూసి వెళ్ళిపోయేవి. కానీ
ఇక్కడికి వచ్చిన కోతుల వల్ల మాకు ఇబ్బందులు మొదలయ్యాయి. మా దృష్టి మరలిపోయేది. మేము ఆ విషయాన్ని ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చెంపత్రాయ ముందు ఉంచాము. వారు వర్క్షాప్కు జుట్టు కూడా తలుపులు అమర్చారు. అదే రోజు సాయంకాలం కోతులు వచ్చి చూడగా ఆ ప్రాంతం అంతా మూసి ఉండడంతో తలుపులు బాధడం ప్రారంభించాయి. మేము ఒక తలుపు తెరిచి చూడగా అక్కడ ఒక కోతి కనిపించింది. మేము తలుపు తీయగానే కోతులు వచ్చాయని రాజు తెలిపారు. ఇక విగ్రహ నిర్మాణం చూసి వెళ్ళిపోయాయని చెప్పారు. ఇలాంటి అద్భుతాలు మరెన్నో ఇక్కడ అయోధ్యలో జరిగాయి. మరిన్ని అద్భుతాలను గురించి మళ్ళీ, ఇంకా జరగబోయే అద్భుతాల గురించి మళ్ళీ ఇంకొక వీడియోలో తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీద మీ వాల్యుబుల్ కామెంట్స్ చెప్పండి. మీరు కూడా ఈ అద్భుతాలు విన్నారా లేదా అనేది, మీ ఈ అద్భుతం మీద మీ వాల్యుబుల్ సజెషన్స్ ఏంటి అనేది కూడా చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.